దేశంలో ఇటీవల చమురు ధరలు ఆకాశాన్నంటాయి. పెరుగుతున్న సుంకాలతో పెట్రోల్ డీజిల్ ధరలు కొండెక్కాయి. ఈ నేపథ్యంలో పన్నులు తగ్గించే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడకుండా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గింపునకు రాష్ట్రాలు చమురు సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎక్సైజ్ సుంకం తగ్గింపు యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రోజురోజుకు సామాన్యుణ్ణి ఏడిపిస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలు దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చి సామాన్యులకు కాస్త ఊరట కలిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎక్సైజ్ సుంకం తగ్గింపు యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆల్టైమ్ గరిష్టాలను తాకాయి. కొన్ని రోజులుగా పెట్రో ధరలు 100 రూపాయలకు చేరువ కావడం అన్ని వర్గాల నుంచి విమర్శలకు కారణమైంది. దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సమాహితమైనట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్రాలు చమురు సంస్థలు చమురు మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా సామాన్యులపై పన్ను భారం తగ్గించే పరిష్కారం కనుగొనాలని ఆర్థిక శాఖ కోరినట్లు సమాచారం. మార్చి 2వ వారం నాటికి సుంకాల తగ్గింపు లేదా ధరల స్థిరీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చమురు ఉత్పత్తి చేసే ఓపెక్ దేశాలతో భారత్ త్వరలోనే సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత పన్ను తగ్గింపుపై నిర్ణయానికొచ్చే అవకాశముంది. ముడి చమురు ఉత్పత్తిని పెంచి ధరలు తగ్గేలా చూడాలని ఓపెక్ దేశాలను ఇప్పటికే భారత్ కోరింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారైన భారత్ ఇంధనం కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన ప్రతిసారి దేశీయ మార్కెట్లోనూ పెట్రోల్ డీజిల్ ధరలు పరుగులు పెడుతున్నాయి. రిటైల్ ధరల్లో దాదాపు 60% పైగా పన్నులు సుంకాలే. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గత 12 నెలల్లో 2 సార్లు పెట్రోల్ డీజిల్పై సుంకాలను పెంచింది. ఈ నిర్ణయంతో దేశంలో ఇంధన ధరలు కొండెక్కాయి. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చమురు వినియోగం పెరగడం, చమురు సంస్థలు ఉత్పత్తిని తగ్గించడం వల్ల అంతర్జాతీయ విపణిలో ధరలకు రెక్కలొచ్చాయి. దేశీయ ఇంధన ధరల పెరుగుదలతో ఇటీవల కొన్ని రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్పై పన్ను తగ్గించాయి. భారత్లో పౌరుడు సగటున తన ఆదాయంలో 17% ఇంధనంపై ఖర్చు చేస్తాడని ఓ సర్వేలో వెల్లడైంది. మూల ధర సరుకు బాడుగపై కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు విధించే వ్యాట్ సహా డీలర్ కమిషన్ ఉంటాయి. ఫిబ్రవరి 1న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధరను ఉదాహరణగా తీసుకుంటే మూల ధర 29.30 రూపాయలుండగా రవాణా బాడుగా 37 పైసలు ఉంది. పన్నులు మినహాయించి డీలర్కు 29.70 రూపాయలకు లీటర్ పెట్రోల్ వస్తుంది. దీనిపై కేంద్రం సుమారు 33 రూపాయలు ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. అంటే డీలర్కొచ్చే ధర కన్నా ఎక్సైజ్ సుంకమే అధికం. దీనిపై ఢిల్లీ సర్కార్ 19.92 రూపాయలు వ్యాట్ విధించింది. డీలర్ 3.69 రూపాయలు కమిషన్ తీసుకోగా వినియోగదారునికి చేరిన అంతిమ ధర 86.30 రూపాయలుగా ఉంది. చమురుపై పన్నుల ద్వారా కేంద్ర రాష్ట్రాలకు భారీ ఆదాయం సమకూరుతోంది. ఏటేటా ఈ ఆదాయం పెరుగుతూనే ఉంది. 2015-16 సంవత్సరానికి పన్ను రూపేణా కేంద్రం 178,000 కోట్లు ఆర్జిస్తే రాష్ట్రాలు 143,000 కోట్లు వెనకేసుకున్నాయి. 2020-21 ఏడాదికి కేంద్రం ఏకంగా ఇంధన ధరలపై 3,00,000 కోట్ల రూపాయలను దండుకుంది. రాష్ట్రాలు 2,00,000 కోట్లను సంపాదించుకున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలకు గత ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలు అని కేంద్రం తప్పించుకున్నప్పటికీ ధరాఘాతానికి బలవుతోంది సామాన్యుడు మాత్రమే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ధరలు తగ్గించడానికి కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.